నమస్తే నేను మీ రాజేంద్ర వీకెండ్ డిబేట్కి స్వాగతం మొదటిగా ఇవాళ డిబేటబుల్ పాయింట్పై ఇంట్రో చూయిస్తా ఇంట్రో చూయించిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం ఇసుకను బంగారంలో అమ్ముకుంటున్నారు దోచుకున్న వాడికి దోచుకున్నంత పేదల బియ్యాన్ని అక్రమంగా విదేశాల్లో అమ్ముకుంటున్నారు అమ్ముకోవడం వారి వృత్తి దోచుకోవడం దాచుకోవడం వారి ప్రవృత్తి నేరాలను తప్పించుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి ఎంచుకున్న మార్గం రాజకీయం అలా అధికారం ఇచ్చిన అవకాశంతో అంతర్జాతీయంగా విస్తరించారు ఈ చీకటి వ్యాపార విస్తరణలో భాగంగా పోర్టులు ఎయిర్పోర్టులు అన్నీ వారి అధీనమే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా ఆంధ్రప్రదేశ్లో దోచిన మొత్తాన్ని తరలించడానికి అన్ని మార్గాలు సుగమం చేసుకున్నారు డ్రగ్స్ గంజాయి వ్యాపారంలో ఎల్లలు దాటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి పంటలో జాతీయంగా నంబర్ వన్ ఇక లిక్కర్ వ్యాపారానికి బార్ల తలుపులు తీశారు పాలకపక్ష నాయకులు బరితెగించారు సాధించిన అధికారంతో లిక్కర్పై జాతీయంగా ఆధిపత్యం సాధిస్తున్నారు దానికి నల్లధనమే పెట్టుబడిగా మారింది ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే ఆర్థిక నేరగాళ్లకు అధికారం ఉన్నా లేకున్నా నిరంతర అక్రమ సంపాదనకే దారులు వెతుకుతారు అధికారం లేనప్పుడే క్విడ్ ప్రోతో దోచేశారు మరి అధికారం వచ్చాక మరింత విస్తరించారు చట్టంలో చీమలు దూరే కంతలున్న వాటినే అనుకూలంగా విశాలంగా మార్చుకున్నారు అప్పుడు కేవలం ఆర్థిక నేరస్తులు ఇప్పుడు ప్రపంచ చీకటి వ్యాపారవేత్తలు రాజకీయ అధికారం నేరం ఒక్కటైతే ఎంత ప్రమాదమో ఇంతకంటే ఉదాహరణ మరొకటుంటుందా ఒకప్పుడు శ్రీశ్రీ అన్నారు ఎవరు వారు ఎచ్చటివారు ఇటవచ్చిన తెల్లవారు కానీ ఇప్పుడు అంతకంటే ప్రమాదకారులు అన్నిటికంటే దోపిడీదారులు ఎవరో కాదు ఇక్కడివారే ఇచ్చటివారే మనం ఎన్నుకున్న వారే అందుకే మేలుకోమంటున్నాం ఇదే డిబేటబుల్ పాయింట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు గమనిస్తున్నప్పుడు లిక్కర్ స్కామ్ ఇవాళ విశృంఖలత్వమైన మనస్తత్వానికి కేంద్రంగా మారింది విస్తరిస్తున్నటువంటి లిక్కర్ సామ్రాజ్యానికి అధికార బిందువుగా ఆంధ్రప్రదేశ్ కూడా తనకున్నటువంటి పవర్ను ఆ నేపథ్యంలోనే ఇవాళ జాతీయంగా లిక్కర్ ఆధిపత్యానికి చేసిన ప్రయత్నంలో అనేక మంది నాయకులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది విచారణ ఎదుర్కొంటున్నారు అదే దశలో మరొక కోణం కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ను అదానికి రాసిచ్చేశాడా ముఖ్యమంత్రి అన్న ప్రశ్న కూడా ఇవాళ మనల్ని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి మరొక విషయం ఆంధ్రప్రదేశ్ను రాసిచ్చాడా లేదా అన్న ప్రశ్న కంటే ఆ కోణం కంటే కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు బిడ్డల భవిష్యత్తు